హాయ్ హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్స్ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? దివాళీ ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నారు కదా. మీ ప్రిపరేషన్స్ మరింత ఆనందాన్ని చేకూర్చడానికి 3 yummy స్వీట్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేసాను. అవేంటో చూసేద్దాం. మరింకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన ఫస్ట్ స్వీట్ వచ్చేసి ఓట్స్ లడ్డు. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని, బాండీ హీట్ అయిన తర్వాత 1 cup రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను. ఓల్డ్ ఫ్యాషన్ ఓట్స్ అన్నమాట. ఇవి మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఓట్స్ అన్నీ మాడిపోకూడదు, జస్ట్ కలర్ చేంజ్ అవ్వాలి. ఇవి ఇప్పుడు మనకి బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాం. తర్వాత అదే పాన్లో 1/2 cup సిస్మమ్ సీడ్స్, నువ్వులు. నేను ఇక్కడ పొట్టు తీయని నువ్వులు తీసుకున్నానండి, అందుకే నా నువ్వులు కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి. మీరు అవి లేకపోతే తెల్ల నువ్వులైనా తీసుకోవచ్చు, బట్ నేను ఇవే ప్రిఫర్ చేస్తాను. ఈ నువ్వులు కూడా మనకి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. నువ్వులు బాగా ఫ్రై అయితే మనకి చిటపటలాడతాయి. సో ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి, ఇవి కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ నువ్వులు అండ్ ఓట్స్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఇది. దీంట్లోకి 1.5 cup తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. అలాగే 1/2 teaspoon యాలకుల పొడి. ఈ రెండు కూడా కలిపి గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. గ్రైండ్ చేసుకున్నాక ఇలా ఉంటుంది పౌడరు. ఇది ఇప్పుడు బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని దీంట్లో 2 tablespoons నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ 2 tablespoons సరిపోతుంది బైండింగ్ కోసం అన్నమాట, ఉండ రావడానికి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది మనకి. ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనమాట, మనకి ఉండలు వస్తాయి ఇలా ఉంటే. సో ఇప్పుడు మనం దీన్ని నీట్గా రౌండ్గా ఉండలు చుట్టుకుందాం. ఈ ఉండలు చుట్టుకున్న దాన్ని నేను తురిమిన కొబ్బరిలో ఇలా రోల్ చేసుకున్నాను. రోల్ చేసుకుని కాజుతో గార్నిష్ చేసుకున్నాను. కొబ్బరి కంప్లీట్లీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా మనం మొత్తం మన ఉండలన్నీ రెడీ చేసుకోవాలి. అంతే, యమ్మీ అండ్ హెల్తీ ఓట్స్ లడ్డు రెడీ అయిపోయింది. మన సెకండ్ రెసిపీ వచ్చేసి బేసిన్ బర్ఫీ అనమాట. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని హీట్ అవ్వాలి. బాండీ హీట్ అయిన తర్వాత 1 cup ఘీ తీసుకుంటున్నాను. ఇది మనకు కొంచెం కరగాలన్నమాట. కరిగిన తర్వాత దీంట్లో 1 cup శనగపిండి బేసిన్ తీసుకుంటున్నాను. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి, దీంట్లో ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది కన్సిస్టెన్సీ థిక్ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా థిక్ అయిపోతుంది. మొత్తం ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు 1 cup క్యాష్యూ పౌడర్ తీసుకున్నాను, అంటే గ్రైండ్ చేసిన జీడిపప్పు పొడి 1 cup. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కూడా నీట్గా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. దీన్ని అడుగంటుతుంది, లేకపోతే మాడిపోతుంది. శనగపిండి చాలా తొందరగా అడుగంటుతుంది అనమాట. సో చాలా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో కదుపుతూ ఉండాలి. సో మనకి కాజు పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది. తర్వాత దీంట్లో 1 cup కొబ్బరి తురుము తీసుకున్నాను. నేను ఫ్రెష్గా గ్రైండ్ చేసిన కొబ్బరి తీసుకున్నాను. ఇది కూడా బాగా మిక్స్ అవ్వాలి. కొబ్బరి వేసిన తర్వాత పేస్ట్ కొంచెం థిక్ అవుతుంది, కాబట్టి కింద స్టిక్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. అందుకే దీనికి మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. తర్వాత 1 cup మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా బాగా థిక్ అయిపోతుంది అన్నమాట. మనకి జాగ్రత్తగా అడుగు మాడకుండా కలుపుకోవాలి. అది మిక్స్ అయిన తర్వాత మనకి నెయ్యి అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. తర్వాత 1 cup షుగర్ తీసుకుంటున్నాను. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే 2 cups షుగర్ తీసుకోవచ్చు. నేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి 1 cup షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే మిల్క్ పౌడర్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది కాబట్టి షుగర్ 1 cup సరిపోతుంది. సో ఇది కూడా ఇలా బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. నెక్స్ట్ 1 cup పాలు యాడ్ చేస్తున్నాను. ఇవి పచ్చిపాలు, ఇవి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అవుతుంది. ఇది మళ్ళీ థిక్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో.
ఈ విధంగా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి దగ్గర పడేంత వరకు. 20 to 25 మినిట్స్ తర్వాత మనకి ఇలా దగ్గర పడుతుంది. చూసారా నెయ్యి అంతా కూడా మనకి ఎలా బయటకు వచ్చేసిందో. దీంట్లో ఇప్పుడు నేను ఒక 1/4 టీ స్పూన్ యాలకల పొడి యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా యాడ్ చేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కలర్ వచ్చేసింది. సో ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం ఒక ట్రేలోకి తీసేసుకుందాం. నేనే ముందుగా ఒక ట్రేకి ఆయిల్ రాసి పెట్టుకున్నాను. సో ఈ ట్రేలోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అది ట్రే పెద్దగా ఉంది కాబట్టి నేను దీన్ని ట్రేలో ఒక ఎడ్జ్కి పెట్టుకుంటున్నాను. పీసెస్ లావుగా వస్తాయని, ఎందుకంటే పల్చగా స్ప్రెడ్ చేస్తే సన్నగా వస్తాయి. సో ఒక కార్నర్లోకి ఇలా సెట్ చేసుకుంటే మనకి అంటే ఆ సైజు లావుగా వస్తాయి అన్నమాట పీసెస్. అందుకోసం ఇలా సెట్ చేసుకున్నాను నీట్గా. సో ఇలా స్లైట్గా ప్రెస్ చేసి సెట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను జీడిపప్పు బాదం తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో మీరు గార్నిష్ చేసుకోవచ్చు. ఇది ఒక 30 మినిట్స్ డ్రై అవ్వనివ్వాలి. 30 మినిట్స్ చల్లారిన తర్వాత పీసెస్ కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి. సో మన బేసన్ బర్ఫీ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి మ్యాక్రోని పాయసం. ఎస్, డిఫరెంట్గా ఉంది కదా. మరి దేనికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక పాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1 కప్ మ్యాక్రోని తీసుకుంటున్నాను. 1 కప్ మ్యాక్రోని దీంట్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనకి నార్మల్ అన్ని గ్రాసరీ స్టోర్స్లో దొరికే మ్యాక్రోనీనే. మ్యాక్రోనీలతో స్వీట్ మీరు కనుక ట్రై చేయకపోయి ఉంటే ఇప్పటివరకు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఈ మ్యాక్రోనీ అంతా కూడా మనకి ఇలా ఫ్రై అయిపోవాలన్నమాట. కంప్లీట్గా ఇలా వైటిష్ కలర్లోకి కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇలాగ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత నేను సేమ్ అదే కప్పుతో 3 కప్పులు పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు మనకి బాగా కాగాలి. పాలు కాగేలోపు ఇంకొక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ పాలు తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి పాలు అయితే బాగా మరిగిపోయినాయి. దీంట్లోకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1.5 కప్ తీసుకోవచ్చు. బట్ ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది. సో షుగర్ అంతా బాగా కరిగిపోవాలి. షుగర్ బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మ్యాక్రోని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. ఇది మనకి బాగా కుక్ అవ్వాలన్నమాట. మ్యాక్రోని గట్టిగా ఉంటుంది కదా, ఇది బాగా ట్రాన్స్పరెంట్గా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది మనకు ఒక 10 to 15 మినిట్స్ పడుతుంది మ్యాక్రోనీ కుక్ అవ్వడానికి. సో 15 మినిట్స్ తర్వాత ఇలా బాగా పొంగు వస్తుంది మనకి. మ్యాక్రోనీ అంతా కూడా బాగా ఊపి ఈ విధంగా బాగా ఉడుకుతుందన్నమాట. సో మనకి ఇప్పుడు మ్యాక్రోనీ అంతా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీంట్లోకి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడరు యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మంచి థిక్నెస్ వస్తుంది. దీన్ని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మన మ్యాక్రోని పాయసం అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఇలా వేడిగా అయినా తినచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా ఉన్నంత తిన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో అదండి నా దివాళీ స్పెషల్ స్వీట్ రెసిపీస్. సో మరి నా స్వీట్ రెసిపీస్ మీకు నచ్చినాయా? మరి నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరినాయో కామెంట్ సెక్షన్ ద్వారా నాకు తెలియచేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.